హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యమైన మనం ఈరోజు ఇలా ఈ వీడియో చూస్తున్నా, అసలు ఇంట్లోంచి మనం బయటికి వెళ్తున్నా సరే కూడా ఇలాంటి అవసరాలకి మన ముందు తరాల వారు కొన్ని రకాలైన వస్తువులు కానీ పరికరాలు కానీ పద్ధతుల్ని కనిపెట్టడం వల్లే, వాటి ఆధారంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ వల్ల, వాటి అవసరాల వల్లే ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఈ విధంగా జీవించగలుగుతున్నాం. అంటే ఈ రోజుల్లో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా, ప్రతి అవసరాల్లో కూడా, మన రోజువారి మనుగడలో కూడా మన ముందు తరాల వారు కనిపెట్టిన కొన్ని అత్యంత ముఖ్యమైన వస్తువుల వల్ల లేదా పనుల వల్లే మనకి ఈరోజు ఈ విధంగా ఈ లైఫ్ స్టైల్ సాధ్యమైంది. వాటిలో కొన్నిటిని, అంటే ఒక 10 ముఖ్యమైన వాటిని చూసుకుంటే, క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల్లో చక్రం కనిపెట్టడం వల్ల ప్రపంచాన్ని తలరాతని ఆ చక్రమే మార్చగలిగింది. ఎందుకంటే అంతకుముందు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి కానీ, ఒక స్థలం నుంచి దూర ప్రాంతాలకు కానీ ఎవరైనా ఏదైనా వస్తువుని తీసుకెళ్లాలన్నా, లేకపోతే మనుషులే వెళ్ళాలన్నా కొన్ని నెలలు సంవత్సరాలు జీవితకాలాలే పట్టేవి. ఎందుకంటే పూర్వకాలంలో మనిషి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే నడుచుకుని వెళ్లాల్సి వచ్చేది. 3500 సంవత్సరాల ఆ మధ్యకాలంలో చక్రాన్ని కనిపెట్టడం వల్ల ఆ చక్రం పూర్వకాలం నుంచి ఈ విధంగా రాతితో, చెక్కతో ఇలా రూపాంతరం చెందుతూ ఈరోజు ప్రతి వాహనాల్లో కూడా ఈ చక్రమే ముఖ్య పాత్రను వహించింది. ఈ చక్రం మొదట్లో చెట్టు యొక్క కాండాన్ని తీసి ఆ చెక్కల్ని ఈ విధంగా దుంగలుగా మార్చి వాటిపైన వస్తువులు వేసి చిన్న చిన్న ప్రాంతాలకు తీసుకెళ్తుండేవారు. ఆ తర్వాత ఆ దుంగలు రాను రాను సన్నంగా కట్ చేసి వీల్స్లా, అంటే చక్రాల్లా చేయడం వల్ల ఆ చక్రం బళ్ళుకి, అలాగా పెద్ద పెద్ద వాహనాలకి పెట్టడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళగలిగే అవసరాలని ఈ చక్రాలే తీర్చే. అందుకే ఈ చక్రం అనేది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణగా అవసరంగా చెప్పవచ్చు. అన్ని సంవత్సరాల క్రితం కనిపెట్టిన ఆ చక్రం వల్ల ఇప్పటికీ మన ప్రపంచం తిరుగుతూనే ఉంది. లేకపోతే ఇంత ఫాస్ట్గా ఇంత అభివృద్ధి చెందేది కాదేమో. 2, ప్రింటింగ్ ప్రెస్. ఈరోజు మనం బుక్స్ చూసుకున్నా, నోట్లు చూసుకున్నా, ఆఖరికి ఏదైనా సీనరీస్ కానీ ఈ విధంగా ఏదైనా ప్రింటింగ్కి సంబంధించిన చూసుకున్నా సరే కూడా, మొట్టమొదటి ప్రింటింగ్ అనేది 1450లో జర్మనీలో అత్యాధునికంగా మిషన్ల మీద జాన్ గుటెన్బర్గ్ డెవలప్ చేశారు. కానీ ఈ 1450 జర్మనీలో తయారు చేసిన ఈ మిషన్ల కంటే కూడా 1045 సంవత్సరంలో చైనాలోనే బిన్షంగ్ అనే ఒక అతను అతి పురాతనమైన అచ్చు చేసే మిషన్ని ఆ రోజుల్లో తయారు చేశారు. అప్పట్లో తయారు చేసిన ఆ ప్రింటింగ్ మిషన్ నుంచి రకరకాలుగా ప్రింటింగ్ మారుతూ ఈ రోజుల్లో మన సిస్టమ్కి కనెక్ట్ చేసుకుని, మన కంప్యూటర్లో మనమే ప్రింట్ చేసుకునే డెస్క్టాప్ ప్రింటర్ల వరకు కూడా ప్రింటింగ్ అనేది చాలా అభివృద్ధి చెందింది. ఈ ప్రింటింగ్ ప్రెస్లు అనేవి అభివృద్ధి చెందడం వల్ల మన యొక్క రోజువారీ జీవితంలో కరెన్సీ కానీ, ఇంకేమైనా మనం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కానీ, ఆఖరికి మనం చదువుకునే బుక్స్ని కూడా ఈ ప్రింటింగ్ వల్లే సాధ్యమైంది. ఈ ప్రింటింగ్ అనేది కూడా మన జీవితాన్ని ఎంతో మార్చింది. స్టీల్, ఉక్కు. దీన్ని భూమి నుంచి వెలికితీసి దీంతో ఇంట్లో చిన్న చిన్న పరికరాలు, వస్తువులు, ఆ తర్వాత అవసరానికి తగ్గట్టు ఆయుధాలని, వాహనాలని ఈ విధంగా ఎన్నింటినో తయారు చేసుకుంటూ ఈ రోజుకి మనం ట్రైన్స్ చూసినా, ఫ్లైట్స్ చూసినా, కార్స్ చూసినా, వెయిట్లో అయినా సరే కూడా ఈ స్టీల్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఈ స్టీల్ ఎంత గట్టిగా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. దీనిలో గేజ్ ఉంటుంది, అంటే దాని యొక్క థిక్నెస్. దీని ద్వారా అతి పలచగా ఉండే వస్తువుల దగ్గర నుంచి అతి దృఢంగా ఉండే వస్తువుల వరకు కూడా మనం ఈ స్టీల్ ద్వారా తయారు చేసుకోవచ్చు. అటువంటి ఈ స్టీల్ని 1800 సంవత్సరాల మధ్యలో పారిశ్రామికంగా తయారు చేసి ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎగుమతి చేయగలిగారు. ఈ స్టీల్ వల్లే ఈ రోజుల్లో ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎవరైనా ఫ్లైట్లు వెళ్తున్నారన్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఎవరైనా ట్రైన్లు వెళ్తున్నారన్నా ఈ స్టీల్ వల్లే సాధ్యపడింది. ఫైర్ ఆర్మ్స్. 11వ శతాబ్దంలో గన్స్ని తయారు చేయడం, వాటిని వాడుకలోకి తేవడం వల్ల ఎన్నో దేశాల మధ్య అంతకుముందు వరకు యుద్ధాలంటే కత్తులు, కటార్లు, ఏనుగులు, సైన్యంతోనే ఉండేది. కానీ 11వ శతాబ్దం మధ్యలో బ్లాక్ పౌడర్ని, అంటే గన్ పౌడర్ని వాడి బుల్లెట్స్ని తయారు చేసి, మందుగుండి సామాన్లు తయారు చేసి, రష్యాలో ఇలాంటి దేశాల్లో గన్స్ ఎక్కువగా తయారు చేసి ప్రపంచ యుద్ధాల్లో వాడడం వల్ల గన్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా పెరిగింది. ఈ రోజుల్లో మనం సైనిక దళంతో పాటు చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా వాళ్ళు సొంతంగా గన్స్ను వాడుకునేటట్లు ఈ అవసరం వచ్చింది. ఈ గన్స్ని తయారు చేయడం వల్ల దేశం యొక్క రక్షణతో పాటు దేశాల మధ్య యుద్ధం కూడా చాలా ఎక్కువగా జరిగాయి.
ఈ గన్స్ మొదట్లో ఒక్కొక్క బుల్లెటే పెట్టుకోవడానికి అనువుగా ఉండేది. గన్లో మొదటగా గన్ పౌడర్ వేసి ఉక్కుతో చేసిన బుల్లెట్స్ని కానీ అల్యూమినియం సిల్వర్తో చేసిన బుల్లెట్స్ని కానీ తయారు చేసి ఆ గన్లో పెట్టి ఒక్కొక్కటిగా పేల్చేవారు. రాను సెకండ్కి కొన్ని వందల బుల్లెట్లు పేల్చే గన్స్ కూడా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో చాలామంది దగ్గర అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్. 1822 నుంచి 1950 మధ్యలో కంప్యూటర్లను తయారు చేసి వాటిలో ఎన్నో టెక్నాలజీస్ తెచ్చి అభివృద్ధి చేయడం వల్ల ఆ తర్వాత వచ్చే కంప్యూటర్స్కి అవి మార్గదర్శకంగా మారి ఈరోజు మీరు స్మార్ట్ ఫోన్లు చూసినా ఇంట్లో టీవీ చూసినా ఏది చూసినా అవన్నీ కూడా కంప్యూటర్ లేకుండా డిజైన్ చేసినవి కాదు. అలాగే కంప్యూటర్స్ ద్వారానే ఈరోజు మన ప్రపంచం నడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎవరికి కాల్ చేసినా ఆఖరికి మీరు రోజు వాడే కరెన్సీని కూడా ఈ కంప్యూటర్స్ ద్వారానే డిజైన్ చేస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల మంది చేసే ఎన్నో పనుల్ని ఈ కంప్యూటర్స్ కొన్ని సెకండ్లలోనే ఆ పనిని మీకు చేసి పెడతాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉండే వాళ్ళతోనైనా మాట్లాడాలంటే మనల్ని కమ్యూనికేట్ చేసేది ఈ కంప్యూటర్సే. అసలు ఈ కంప్యూటర్స్ వచ్చి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చాయంటే, ఎంతో పెద్దదైన ఈ ప్రపంచం మొత్తం కూడా కంప్యూటర్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ డెవలప్ అయిన తర్వాత అందరి చేతిలో ఉండేటట్లు తయారైంది. ఇది లేకుండా ఈ రోజుల్లో మనిషి ఒక్క పని కూడా చేయలేడు. అసలు కంప్యూటర్ లేని జీవితాన్ని ఎవరో ఊహించుకోలేరు కూడా. స్టీమ్ ఇంజిన్. 1698లో థామస్ సావరీ అనే ఒక అతను ఇంగ్లండ్లో మొట్టమొదటిసారిగా ఆవిరితో నడిచే యంత్రాలని తయారు చేశాడు. ఈ యంత్రాలే మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క మనుగడని కొంచెం త్వరగా స్పీడ్గా నడిచేటట్లు తయారు చేశాయి. అంతకుముందు కూడా ఎవరైనా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, లేదా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళాలంటే గుర్రాలతోనో లేదా ఎద్దులతోనో తయారు చేసిన బళ్ళపైన ఎక్కి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు. ఈ స్టీమ్ ఇంజిన్లు రావడం వల్ల నీటిని మరగబెట్టి వాటి నుంచి వచ్చే ఆవిరితో ఆ ప్రెజర్ వల్ల చక్రాలు తిరిగి ఇంజిన్ స్టార్ట్ అవడం వల్ల ఆ ఇంజిన్ ద్వారానే కార్లు అభివృద్ధి చెందాయి. వాటితో పాటు పెద్ద పెద్ద భారీ మిషన్లు కూడా, పరిశ్రమలు కూడా ఈ స్టీమ్ ఇంజిన్ అంటే ఆవిరితో నడిచే యంత్రాలు తయారు చేసిన తర్వాతనే అభివృద్ధి చెందాయి. ఆ విధంగా ప్రపంచాన్ని మార్చిన వస్తువుల్లో ఈ స్టీమ్ ఇంజిన్ కూడా మొదటగా తన ముద్ర వేసుకుంది. ఈ స్టీమ్ ఇంజిన్ తర్వాతే డీజిల్తో నడిచేవి, పెట్రోల్తో నడిచేవి, కరెంటుతో నడిచే ఇంజిన్లు ఈ రోజు వరకు రకరకాల మోడల్స్తో తయారు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూసే కార్లో, ట్రైన్లో, ఫ్లైట్లో ఉండే ఇంజిన్స్ అన్నిటికీ కూడా మొట్టమొదట్లో ఈ స్టీమ్ ఇంజినే ముఖ్య పాత్ర వహించింది. ఒక్కరోజైనా మీరు ఇంట్లో చీకట పడిన తర్వాత కరెంట్ లేకుండా, అంటే లైట్స్ కానీ బల్బ్స్ కానీ లేకుండా ఉండే రోజుల్ని ఊహించుకున్నారా? ఊహించుకోలేరు కదా. కానీ 1800 సంవత్సరాలకు ముందు చాలా వరకు కూడా అన్ని దేశాల్లో సాయంత్రం అయితే ఎవరైనా సరే కూడా కాగడాల్ని లేదా కొవ్వొత్తుల్ని ముట్టించుకొని తమ జీవితాన్ని గడిపేవారు. ఆ రోజుల్లో సాయంత్రం టైంలో ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి వెళ్ళాలన్నా, వీధిలో వెళ్ళాలన్నా ఎక్కడ చూసినా సరే కూడా కాగడాలు, దీపాలే కనిపించేవి. చాలా ఊళ్ళలో సాయంత్రం అయితే వీధి మధ్యలో కిరోసిన్తో కానీ ఆయిల్తో కానీ వెలిగే దీపాలు ఉండేవి. వాటినే ముట్టించుకొని 1800 శతాబ్దం వరకు అన్ని దేశాల్లో ప్రజలు జీవించేవారు. చీకట పడితే వర్షాకాలంలో ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి. అలాంటిది సాయంత్రం అయిన తర్వాత కూడా ప్రపంచంలో ఇంత త్వరగా అన్నీ చేయగలుగుతున్నారంటే దానికి కారణం వెలుగే. ఈ వెలుగు మొట్టమొదటిసారిగా 1879లో థామస్ ఎడిసన్ అనే ఒక అతను బల్బుని తయారు చేయడం వల్ల ఆ బల్బు అనేది విద్యుత్ శక్తిలో ముఖ్య పాత్ర వహించింది. అప్పటి వరకు కూడా చీకటైన తర్వాత ప్రపంచం చాలా వరకు కామ్గా ఉండేది. కానీ ఈ బల్బు ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో చాలామంది వాళ్ళ యొక్క ఇళ్లలో, ఆఫీసుల్లో, వీధిలో మొత్తం విద్యుత్ శక్తి ద్వారా నడిచే ఈ బల్బుల్ని ఉపయోగించి ప్రపంచాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ బల్బు పైన చాలా పరిశోధకులు చాలా దేశాల్లో విద్యుత్ శక్తి నడిచి ఈ బల్బుని అభివృద్ధి చేశారు. కానీ థామస్ ఎడిసన్ కాపీరైట్స్ తీసుకొని 1879లో బల్బుని అధికారికంగా బయట తీసుకురాగలిగారు. పెన్సిలిన్. 20వ శతాబ్దంలో మనిషి యొక్క జీవితంలో అత్యధికంగా ప్రభావితం చెందిన వస్తువుల్లో పెన్సిలిన్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మందు లేని కారణంగా 1920 సంవత్సరాలకు ముందు కొన్ని లక్షల మంది చనిపోయేవారు. ఈ పెన్సిలిన్ని 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన తర్వాత ఆ మందు ఉపయోగం వల్ల చాలామంది ప్రాణాపాయం నుండి బయటపడగలిగారు. ఇతను దీన్ని స్కాట్లాండ్లో మొట్టమొదటిసారిగా తయారు చేశారు. కానీ దీన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇప్పటికీ మన ప్రాంతాల్లో కూడా చాలా విరివిగా వాడుతున్నారు.
ఈ రోజుల్లో ఎన్నో రకాల యాంటీబయాటిక్స్, వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే మందులు డెవలప్ అయ్యాయంటే వాటన్నిటికి కూడా ముఖ్య కారణంగా ఈ పెన్సిలిన్ చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఈ పెన్సిలిన్ ఎంత ప్రభావితం చేసిందంటే చాలా లక్షల మంది ప్రాణాలని వాళ్ళకు వచ్చిన అనారోగ్యం నుంచి ఇది కాపాడగలిగింది. కంపాస్. 5వ శతాబ్దంలో ఖచ్చితంగా భూమి యొక్క దిక్కులను తెలియజేసే ఈ కంపాస్ని తయారు చేయడం వల్ల ప్రపంచంలో చాలామంది, అంటే నావికులు కానీ ప్రయాణం చేసేవారు కానీ, తమ యొక్క గమ్యాలకి సురక్షితంగా చేరబడడానికి, అలాగే ఎవరైనా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఈ కంపాస్లని ఆధారంగా చూసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలిగేవారు. అలాంటి ఈ కంపాస్ని మొట్టమొదటిసారిగా చైనాలో తయారు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కంపాస్ ఎలా పనిచేస్తుందంటే, ఈ దిక్సూచికి లోపల మ్యాగ్నెట్, అంటే అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతానికి భూమి యొక్క దిక్కుల్ని ఆకర్షించే తత్వం ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా కంపాస్ పైన తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్ని దీన్ని బేస్ చేసుకుని వెళ్ళేవారు. ఇది ఎక్కడైనా పనిచేస్తుంది. మీకు అడవిలో చిక్కుకున్న, ఎడారిలో ఉన్న, ఆఖరి సముద్రంలో ప్రయాణం చేసినా సరే కూడా దీన్ని ఆధారంగా చేసుకుని ఆ వైపుగా మీరు వెళ్ళిపోవచ్చు. అలాంటి ఈ కంపాస్ ప్రపంచాన్ని మార్చేసింది. ఇంటర్నెట్. 1980 సంవత్సరాల్లో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1983వ సంవత్సరంలో ఇంటర్నెట్ అనేది అభివృద్ధి చేయబడి ప్రపంచంలో వాడడానికి ప్రారంభమైంది. ఈ ఇంటర్నెట్ని అభివృద్ధి చేసిన తర్వాతే ప్రపంచం మొత్తం కూడా ఒక గొడుగు కిందకు వచ్చినట్లు అయింది. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా ఫోన్ చేయగలుగుతున్నా సరే, ఎవరితో చాట్ చేయాలన్నా సరే కూడా, ఆఖరికి మీ ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బ్రౌజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే కూడా ఇంటర్నెట్ అనేది చాలా కామన్గా వాడబడుతుంది. ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని కలిపే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ లాంటిది. ఈ ఇంటర్నెట్ ద్వారా మీరు ఇంట్లో ఉండే మీకు కావాల్సిన బయట అవసరాలని కూడా మీరు కంప్యూటర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఉపయోగించి మీ అవసరాలని తీర్చుకోవచ్చు. ఒక్కరోజు మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ, లేకపోతే మన రోజు ఉపయోగించే మన ఆఫీసుల్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇంటర్నెట్ ఒక్కరోజు పనిచేయకపోతే, అంటే సడన్గా ఆగిపోతే ఏం జరుగుతుందో ఊహించుకోగలరా? మొత్తం మన రెగ్యులర్ వ్యవస్థ స్తంభింపబడుతుంది. అసలు ఎవరు కూడా ఏ పని చేయలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ ఉండడం వల్ల చాలా వరకు అన్ని కూడా ఇంటర్నెట్ ద్వారానే నడుస్తాయి, ఈ ఇంటర్నెట్ అనుసంధానం ద్వారానే పనిచేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.